బిల్లులు సకాలంలో చెల్లించట్లేదు, దీంతో నిర్వహణ పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఒకటి రెండు కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రతిపాదన పంపినా నిధులు మంజూరు కాలేదు. దీంతో వరదల సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన డ్యాములలో నిర్వహణ పనులు కూడా గతంలో నీరు చెట్టు కింద ప్రతిపాదించి చేపట్టిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటికి అనేక చోట్ల నిధులు ఆగిపోవడంతో పనులు మూలనబడ్డాయి. పులిచింత ప్రాజెక్టులు అనేక నిర్వహణ లోపాలు ఉన్నాయి. పైగా గేట్ల నిర్వహణకు అవసరమైన కాలినడక వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. మొత్తం 24 గేట్లు ఇక్కడ ఉంటే 12 గేట్ల వరకే వంతెన ఏర్పాటు చేశారు. దీంతో తాజాగా విరిగిన 16 గేటు వద్దకు వెళ్ళి పూర్తి స్థాయిలో నిపుణులు పరిశీలించేందుకు వీల్లేని పరిస్థితి ఉంది. నిపుణుల్లో చాలామంది విశ్రాంతి ఇంజనీర్లే. వారి వయసు ఎక్కువ, కాలినడక వంతెన లేకపోతే ప్రాజెక్టుల పరిశీలన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు అన్నటువంటి విషయం ఇక్కడ కీలకం. అయితే ఇందులో ప్రభుత్వాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్రామా. ఇది నిర్మాణం పూర్తయింది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో, ప్రారంభమైంది రాజశేఖర రెడ్డి హయాంలో, పూర్తయింది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో. బట్ ఆ రోజున పూర్తి చివరికి తెలంగాణ ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో సగంలో అంటే ఆ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోకుండా వెళ్ళిపోయారు. తర్వాత వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఇవన్నీ చేయించాలా? 5 ఏళ్ళు ఆయన పవర్లో ఉన్నా అసలు దీని గురించిన ఆలోచనే లేదు. కాలినడక వంతెన కడితే కూల్చలేదు కదా, కట్టలేదు. అప్పుడు 5 ఏళ్ళు దేవినేని ఉమామహేశ్వరరావు గారు రోజు సోషల్ మీడియా దగ్గర నుండి అన్ని మీడియాల్లో రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇస్తుంటారు, కానీ ఆయన బాధ్యత వదిలేశారు. ఇంకోటి నీరు చెట్టు కిందన ప్రాజెక్టులు పెట్టడం అంటే ప్రాజెక్టులకి డబ్బులు కట్టకపోవడం అంటే అప్పుడు 5 ఏళ్ళు కట్టలేదు. వీళ్ళు వచ్చాక కట్టట్లేదు ఈ 2.5 ఏళ్ళ నుంచి అన్నటువంటి, 2 సంవత్సరాలు 2 నెలల నుంచి అన్నది. మొన్ననే నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను పులిచింతల దాంట్లో. మామూలుగా మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు అని ఉంటారు, నిర్మాణం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత డైరెక్ట్ కాంట్రాక్టర్ ఉంటారు, వాళ్ళు 2 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ చూస్తారు. ఆ తర్వాత నుండి ఇది చూడాలి. ఇంకోటి ఆ కాంట్రాక్టర్ ఉండగానే ఇది పూర్తి చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోలేదో అప్పుడు ఉమాగారు చెప్పాలా, బాబు గారు చెప్పాలి. తర్వాత వీళ్ళు రెగ్యులర్ ఏది మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళ దోమను వీళ్ళది వదిలేసినటువంటి పరిస్థితి. ఈ 7-8 ఏళ్ల నుంచి జరుగుతున్నది ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో అయితే ఇరిగేషన్ ఇంజనీర్లు ఈ మెయింటెనెన్స్లు అంటే జరిగిన పని జరిగినా జరగకపోయినా డబ్బులు అయితే ఇచ్చేస్తారు, దాంట్లో ఎక్కువ వాటాలు మింగేస్తూ ఉంటుంటారు అధికారులు లేకపోతే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని లైట్ తీసుకోవడం ప్రారంభించారు, ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినా కూడా. దాంతో వీళ్ళు ఇవ్వడం అయితే ఇచ్చేసి ఊరుకుంటున్నారు, ప్రెజర్ చేయట్లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ప్రెజర్ ఇక్కడ ఈలోపుగా జరిగిపోతుంది. ఇటు అనిల్ యాదవ్ అయినా అటు దేవినేని ఉమా అయినా అసలు దాని సంగతే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే తెలుగుదేశం హయాంలో అనినేమో వైసీపీ తిడతది, ఈ అనిల్ యాదవ్కి చేత కావట్లేదని టీడీపీ తిడతది. బట్ నాశనం అయ్యేది జనం సొమ్ము, దానికి సాక్ష్యం మొన్న వృధాగా పోయినటువంటి నీళ్లు, నాశనమైనటువంటి ఒక గేటు, దానికైన ఖర్చు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి కేవలం పత్రికల్లో ఇన్డెప్త్గా రాయరు వీళ్ళేమో. ఎవరినో కాపాడుకురావడానికి ఇలా రాసుకుని వస్తాడు పై పైన. ఇక్కడేమో ఒరిజినల్గా అప్పటి నుండి రాసుకురావాలి కదా ప్రభుత్వాలు ఏం జరుగుతున్నది, ఎవరికి ఫేవరు ఎవరికి వ్యతిరేకంగా కాకుండా అలా రాసే అంత ఆలోచన అయితే ఉండదు. అదే మన దౌర్భాగ్యం కూడా. ఇకపోతే